బాబా మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలు అనేవారికి ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఇది వరకు గుర్తింపు లేదు, ఉన్న వాళ్ళదే రాజ్యం లాగా ఉండేది. ఒక గుర్తింపు అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే వచ్చింది. బడుగు బదైన వాళ్ళకు న్యాయం జరుగుతుందా? మరి బాగా న్యాయం జరుగుతుంది. మాకు పింఛన్ వస్తుంది, 65 నుంచి 60కి తగ్గించినందువల్ల నాకు పింఛన్ వస్తుంది. మా వాళ్ళకి ఫీజు రిమబర్స్మెంట్ వచ్చింది. ఎంత వచ్చింది ఫీజు రిమబర్స్మెంట్? విద్యా దీవెని కింద 12,000 3 సంవత్సరాలు వచ్చింది. లేదు, ఎవరు చేయలేదు. నారాయణ కాలేజీలో ఫీజు రిమబర్స్మెంట్ ఇస్తామని తీసుకుని మా దగ్గర కాగితాలు తీసుకుని మాకు అసలు డబ్బులు కూడా వేయలేదు. మా పిల్లలకి మాకు ఎవరికి డబ్బులు కూడా వేయలేదు. అనుమానం లేదు. ఈసారి మటుకు జగన్ గారే వస్తారు. చంద్రబాబు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి మరి జగన్ ఓడిస్తాం అంటున్నారు కదా? ఏమి ఓడించలేదు. జగన్ చేసిన మంచి పనులే జగన్ కలిపి గెలిపిస్తాయి. పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే ఆర్టిస్టే కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడికి వస్తాడు, 2 రోజులు ఉంటాడు, అది ఇది అని తలకాయ పైకి ఎగరేసుకుని వెళ్ళిపోతాడు. అంతవరకు ఆయన కుర్రగాంగి కొంతమంది ఎగురుతారు, అంతవరకే కానీ ఓట్లు వేయరు వాళ్ళు కూడా. ఆఖరి రోజుల్లోకి వచ్చేవాడికి అమ్మో పవన్ కళ్యాణ్ మాకు బాగా ద్రోహం చేశాడు, మా వాళ్ళని పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉండి ఆయన గురించి మేము నష్టపోయామని అందరూ ఇప్పటికే లబ్బుని ఏడుస్తున్నారు. అసలు ఆయన గెలవడం అనే సమస్య లేదు, ఇబ్బంది లేదు. నారా లోకేష్ కూడా గెలవడం అనుమానం లేదు. నారా లోకేష్ కూడా ఎప్పుడో ఒకసారి వచ్చాడంట, నిన్న మా చుట్టాలు ఉంటే వచ్చారు అక్కడి నుంచి. ఈసారి కూడా మంగళగిరి నుంచి ఘోరంగా ఓడిపోతున్నాడని చెప్పుకుంటున్నారు. అధికారం మట్టుకు వైఎస్ఆర్ వస్తుంది. దాంట్లో ప్రమాణ స్వీకారం మట్టుకి గ్యారంటీగా అమరావతిలోనే చేస్తారు, కానీ ఉంటాం మట్టుకు అక్కడే ఉండి పరిపాలన మట్టుకు అక్కడ చేస్తారు నా ఐడియా ప్రకారం. పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంది? పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎవరు ఓట్లేసే రోజులు పోయింది. చిరంజీవి గారు నరేంద్ర మోడీ రంగంలోకి దిగింది కదా. నరేంద్ర మోడీ గారు వచ్చినా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ చూసి రాలేదు. చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరు. రేపు వాళ్ళనే మోసం చేసి వాళ్ళనే పక్కన పెడతాడు. మళ్ళీ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇప్పుడు కేసు నుంచి తప్పించుకుంటానికే మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. లేకపోతే మోడీ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి బతివలాడిచ్చి ఎట్లాగైతేనే తీసుకెళ్ళి కొన్ని సీట్లు బీజేపీకి రావాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు వచ్చారు. అంతేగాని జగన్ ఈయన మీద బీజేపీ మీద ప్రేమ ఉండి కాదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉండి కాదు. వాళ్ళకి ఆంధ్రాలో ఒక్క సీటు కూడా లేదు బీజేపీకి, పవన్ కళ్యాణ్కి ఒక్క సీట్ అన్నా కావాలి అని చెప్పి 5 సీట్లో పోటీ చేస్తున్నాడు. అంతవరకు మళ్ళీ జగనే సీఎం అనుమానం. బాబా మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా ఉంది మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి జగన్ ఇంటికి పంపిస్తాం జైల్లో పెడతాం అంటారు కదా. మరి ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తారు. సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయంటారా? మరి చాలా బాగున్నాయి. ప్రపంచంలో కల్లా అత్యధికంగా సంక్షేమ పథకాలు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సంక్షేమ పథకాలే పొందిన ప్రతి ఒక్కరూ ఆయనకే ఓటు వేసి ఆయన యొక్క విజయాన్ని చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు అన్నింటికంటే ఎక్కువ నేనే చేసిన కుంకుమ పసుపు కుంకుమ అని పథకం పెట్టి అందరికి మంచి చేసి అంటుంది కదా. మరి ఆయన పసుపు కుంకుమ అనే పథకము ఎలక్షన్ ఇంకొక 2 నెలలు ఉందనంగా రిలీజ్ చేసి ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన మొదటి రోజు నుంచే నవరత్నాలు అని ఏవైతే పథకాలు ఆయన ప్రకటించారో అవన్నీ మొదటి రోజు నుంచి అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని గుర్తుంచుకుని ఆయన పథకాలు లబ్ధి పొంది ఆయన పరిపాలన బాగుంది అని అందరూ తలిచారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సుమారు 8 సీట్లు గెలిచే అవకాశం ఉంది? సుమారుగా 140 సీట్లలో విజయం సాధిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. నో డౌట్. ఇక్కడ లోకంగా చూసుకుంటే విజయవాడ పార్లమెంట్లో కేసీఆర్ నాని గారు మరి తూర్పులో అవినాష్ గారు దేవినేని అవినాష్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో దేవినేని అవినాష్ గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారు. అలాగే పార్లమెంట్
మన ఎంపీగా కేసినేని నాని గారు విజయం సాధిస్తారు. కేసినేని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కానీ విజయవాడ అన్ని నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందని నేను అనుకుంటున్నాను. నరేంద్రారెడ్డి నా పేరు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉందండి. మన తూర్పులో అవినాష్ గారు కూడా ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత మా డివిజన్ చాలా అభివృద్ధి అయిందండి. కేసినేని నాని గారు కూడా మా డివిజన్ గురించి చాలా పట్టించుకుంటున్నారు, అందరూ బాగా చేస్తున్నారండి. గద్దే రామ్మోహన్ రావు అంటే ఏం లేదండి, ఆయన వీడియోలకే పరిమితం. జనాల్లో తిరిగే వ్యక్తి దేవినేని అవినాష్ గారు. ఇన్ఛార్జ్కి ఈకు ముందు నుండి తిరుగుతున్నారు, ఇచ్చిన తర్వాత కూడా తిరుగుతున్నారు భారీగా. అది గద్దే రామ్మోహన్ రావు ఏంటంటే ఓన్లీ వీడియోలకి షో రాజకీయాలు, విగ్ మాస్టర్. గద్దే రామ్మోహన్ రావు అనే ఒక ఆయన విగ్ మాస్టర్. అది అవినాష్ గారు 100%కి 100% తూర్పులో గెలుస్తారు, పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ఓడగొడతాము కుప్పంలో, నన్ను మీరు ఓడగొట్టేది, నేనే పొదుగుగా మిమ్మల్ని ఓడగొడతాను. అంత శిలమా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేదు. ఆల్రెడీ ఆయన వయసు అయిపోయింది, వయసు అయిపోయి ఆల్రెడీ పప్పు లోకేష్ అనే ఒక వ్యక్తి పప్పు. అది విషయం. మంగళగిరిలో గెలుస్తాడా లోకేష్? మంగళగిరిలో పోయినసారి ఓడిపోయారు, ఈసారి దానికన్నా నీచాతి నీచంగా ఓడిపోతారు. నారా లోకేష్ అనే వ్యక్తి ఒక ఆయన నీచాతి నీచంగా ఓడిపోతాడు. ఎవరి చేతిలో? ఆర్కే రామకృష్ణ చేతిలో. లావణ్య పోటీ చేస్తున్నా. ఆర్కే రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ పోయినసారి సపోర్ట్ ఇచ్చారు, ఈసారి కూడా రామకృష్ణారెడ్డి అని ఆయన సపోర్ట్ ఇస్తారు. ఎందుకు జగన్ అన్న అంటే అంత ఇష్టం? జగన్ అన్న అంటే ఎందుకు ఇష్టం అంటే పేదల పక్షం నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు ముందు పథకాలు నాకు వచ్చినాయి అండి. రైతు భరోసా వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది మా అక్కల పిల్లలకి, మాకు మొత్తం జరిగినాయి. ట్రాక్టర్ జగన్ గారు ప్రభుత్వంలో సబ్సిడీలో ట్రాక్టర్లు వచ్చినాయి మా ఊర్లో, అందరు బాగుపడ్డాం. అది జగన్ వస్తే బాగుంటుంది, మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది. విజయవాడ తూర్పులో అవినాష్ గారు గెలుస్తారు, 100%కి 100% గెలిపిస్తాం. మరి కేపాల్ గారు పాలు రావాలి, పాలన మారాలంటున్నారు. ఆయన అసలు వ్యక్తి, జనాల్లో కనపడిన వ్యక్తి ఆయన రాజకీయాల్లో దేనికండి, చెప్పండి మీరు కూడా. అది విషయం మనకు అవసరంలా. మనకి పాలు రావాలి, పాలు వస్తాయి డైలీ పొద్దున్నే. పాలన కూడా మారిందిగా మొన్న ఎలక్షన్స్ లో, చంద్రబాబు నాయుడు దెబ్బకి అందరు జనాలు విసిగిపోయారు. జగన్ గారు చెప్పిన దానికి 99% కంప్లీట్ చేశారు. మళ్ళీ జగన్ గారు వస్తారు. విజయవాడ ప్రమాణ స్వీకారం. బాబా మీ పేరేం పేరు? నా పేరు చెప్పల జయరామ్ అండి బాబు. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా ఉంది? అంతా బాగానే ఉంది కానీ బాబు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగానే ఉండేవి కానీ, అన్ని బాగానే ఉండేవి బాబు. నాకు పింఛనే తీసేశారు, నేను ఉన్నవాడిని కాదు. 57 గజాలేను బాబు నాకు. నా కూతురు, నా కొడుకు పేరు మీదుగా, నా పేరు మీదుగా 3 కరెంటు బిల్లు పెట్టుకున్నాను బాబు. ఆ కరెంటు బిల్లు మూలంగా నా పింఛను తీసేశారు బాబు. పథకాలు ఏమొస్తుంది ఇంకా? ఇంకా ఏ పథకాలు రావట్లా కరెంటు బిల్లు మూలంగా. చంద్రబాబు బయటరా, జగన్మోహన్ రెడ్డి బయటరా? ఈయన గారి పరిపాలనలోనే నాకు పింఛన్ వచ్చింది, నేను చాలా సంతోషించాను బాబు. నాకు ఆరోగ్యం కూడా బాగుండదు బాబు, కాళ్ళు తుమ్మెరులు, ఎక్కువసేపు నిలబడలేను. పంపిస్తాం బాబు, వేలంటారు పంపించి మాట్లాడిపిస్తాం. మాట్లాడి బాబు గారు, నాకు పింఛన్ వచ్చే మార్గం చూడండి బాబు, చాలా మంచిది బాబు. నేను మీ మీద ఆధారపడి ఉన్నాను. ఇక్కడ లోకల్ గా దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తారు కదా. అవును బాబు. ఆ బాబు గారికి కూడా చెబుదామంటే నాకు అవకాశం కుదరలేదు. నాకు పింఛన్ వచ్చే మార్గం చూడండి బాబు.